అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మదన్పల్లి రోడ్ ఎంజీ గ్రాండ్ పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర మల్టీ హాస్పిటల్ నందు 300 రూపాయల పేజీతో 6 నెలలు ఉచితంగా వైద్యం అందిస్తామని డాక్టర్ జేబి వెంకటేశ్వర రెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తమ హాస్పిటల్ నందు మాట్లాడుతూ సిపిఆర్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని, దాదాపు 100 మంది ఆర్ఎంపీ డాక్టర్లకు అవగాహన సదస్సు కల్పించినట్టు ఆయన తెలిపారు. అన్ని జబ్బులకు మా హాస్పిటల్ నందు ప్రత్యేక నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. డాక్టర్ టి స్వాతి రెడ్డి మాట్లాడుతూ గర్భవతులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు ప్రత్యేకమైన వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాయచోటి పట్టణంలోని ప్రజలు, అన్నమయ్య జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ మా ప్రత్యేకమైన వైద్యం, అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేవీఎస్ నాయుడు, సెక్రటరీ దొరబాబు తదితర ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాయచోటిలో అన్ని స్పెషాలిటీతో ఫస్ట్ టైం రాయచోటిలో సిటీ స్కాన్ విత్ ఇన్ హాస్పిటల్, లాప్రోస్కోపీ, ఐసీయూ విత్ ఇన్ విత్ వెంటిలేటరు, ఎన్ఐసీయూ విత్ వెంటిలేటరు, ప్లస్ దాంతోపాటు మనకు డయాలసిస్ మిషన్స్, ఎండోస్కోపీ, డెంటల్ ప్రొసీజర్స్, మనకు అడ్వాన్స్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్, మనకు ఈవెన్ థైరాయిడ్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా విత్ ఇన్ హాస్పిటల్లో ఉన్నాయి. మనకు ఇన్ని ప్లస్ పెయిన్లెస్ లేబరు, మనకు గైనకాలజీ ఫస్ట్ రాయచోటిలో పెయిన్లెస్ లేబర్ ఇంకెక్కడ లేదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నా పేరు కేవీఎస్ నాయుడు, ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. మనకు ఇంత సౌకర్యాలు గల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన రాయచోటిలో ఉన్నందుకు మనం అందరం గర్వించాల్సిన విషయము. ఇంకోటి ఇక్కడ ఏం చేస్తున్నారంటే, డాక్టర్స్ మంత్లీ లేకుండా 6 మంత్స్కి ఒక్కతూరి 300 రూపాయలు కట్టేస్తే 6 మంత్స్ వరకు ఫ్రీ చెకప్ చేస్తున్నారు. అది చాలా ఆనందదాయకంగా ఉంది మాకు, ఎందుకంటే ప్రతిసారి పోయి డాక్టర్ ఫీజు ఇచ్చుకోలేరు. ఈ 6 నెలల వరకు ఉచితంగా మనకందరికీ వైద్య సేవలు అందిస్తారు. అందున ఏ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని అంగులతో ఉన్నది. కాబట్టి మనం ఈ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గైనకాలజిస్ట్ తరఫున పెయిన్లెస్ డెలివరీ, అది ముఖ్యంగా రాయచోటిలో ఇంతవరకు ఎక్కడ చూడలేదు. బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీలలోనే ఉండింది, అది ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. పెయిన్లెస్ డెలివరీ వల్ల చాలామంది ఇక్కడ స్త్రీలకు వసతి కల్పించబడుతుంది. అలాగే గర్భవతులకు ఏదైనా ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. ఇన్ఫర్టిలిటీ సెంటర్ అంటే మామూలుగా వీళ్ళకు పిల్లలు లేనటువంటి వాళ్ళు, అన్ని వసతులు ఉన్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్లో ప్రతి మన రాయచోటి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరడం. నా పేరు డాక్టర్ సిఎస్ భువనేశ్వరి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు. ఇక్కడ మనసున్న సదుపాయాలు మెయిన్గా ఏమంటే, ఇప్పటి వరకు రాయచోటిలో లేనటువంటి పెయిన్లెస్ డెలివరీస్ అనేవి కండక్ట్ చేయడానికి మేము ఇక్కడ సిద్ధమయ్యాము. దాంతోపాటు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, కాంప్లికేటెడ్ డెలివరీస్, తర్వాత లాప్రోస్కోపీ ప్రొసీజర్స్, ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్ మన హాస్పిటల్ నందు ఉన్న సౌకర్యాలు. డాక్టర్ స్వాతి, చిన్నపిల్లల డాక్టర్ని. మెయిన్గా నా స్పెషలైజేషన్స్ ఏంటి అంటే, చిన్నపిల్లలు అంటే నెలలు నిండకు ముందే పుట్టిన బిడ్డలు, బరువు తక్కువ బిడ్డలు, మెయిన్గా 1 కిలో 200 గ్రాములు అంటే న్యూనెటాలజిస్ట్. మనకి ఎన్ఐసీలో పూర్తిగా వెంటిలేటర్తో సహా అన్ని సదుపాయాలు మేము ఇక్కడ పెట్టాము. పుట్టిన పిల్లలు బరువు తక్కువ ఉన్నారు, ఆయాసం ఎక్కువ ఉంది, ఉమ్మునూరు మింగారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వేరే కడప, తిరుపతి అటు వెళ్ళాల్సినంత దూరం లేకుండా మీకు నియర్ బై అంటే రాయచోటి అంటే డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్లో మనకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాను. 24 అవర్స్ ఏ రోజైనా ఎప్పుడైనా మేము అన్ని ఫెసిలిటీస్ తోటి, నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ ట్రైన్డ్ వాళ్ళము. ఆల్రెడీ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో, మెయిన్గా ఈ స్పెషలైజేషన్ మీద వర్క్ చేశాను. అది నాకు ఇష్టమైన బ్రాంచ్, ఎన్నో ఇయర్స్ నుంచి కష్టపడి చదివి సంపాదించుకున్న బ్రాంచ్ నేను. అది డెఫినెట్గా మీకు సేవలు అందిస్తాను. థ్యాంక్ యూ. ఎంత అవుతుందో పెయిన్లెస్ డెలివరీ కూడా అంతే ఛార్జెస్ పెట్టాం. ప్రస్తుతానికి అయితే మరి ఎక్కువ 1,70,000, 80,000 అట్లా ఏం పెట్టలేదు. 30,000 to 35,000 అనేసి ఇప్పటికి ఫిక్స్ చేశాం. పెయిన్లెస్ డెలివరీ లేబర్ అయినా లేదు, సెక్షన్ అయినా కాదు, నార్మల్ డెలివరీ అయితే 10 నుంచి 15
3000 మధ్యలో పెట్టాము. మొక్కులు లేకుండా డెలివరీ కావాలని కొంతమంది ఆరాటపడతాం. అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు మెయిన్గా అడుగుతారు, టీచర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ అంటే, జనరల్గా నార్మల్ డెలివరీ అంటే అమ్మ అంత నొప్పులు ఎవరు భరిస్తారు, కొంతమంది పేషెంట్స్ వాళ్ళే వచ్చి సెక్షన్ చేసేయండి నాకు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి నొప్పులు లేకుండా కూడా నార్మల్ డెలివరీ చేయగలరమ్మా అని మీరు వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మా దగ్గర పంపిస్తే మేడం మొత్తం చూసుకుంటారు. మన అనస్థీషియా డాక్టర్ కంటిన్యూస్గా అనస్థీషియా, ఎపిడ్యూరల్ అనస్థీషియా అని ఇవ్వాలి, దానికి సపరేట్ ఉంటుంది. ఆ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇచ్చే టెక్నిక్స్ కూడా సార్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఆల్రెడీ 2-3 పెయిన్లెస్ డెలివరీస్ సంగారెడ్డిలో చేసి వచ్చాము. దే వేర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ పెయిన్లెస్ డెలివరీ అనేది. నార్మల్ డెలివరీ అయినా కూడా నొప్పి లేకుండా బిడ్డను కనడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ ఏ మదర్కి అయినా కూడా. అంటే మీరు ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ని పంపించడానికి కూడా అన్ని వసతులు ఉన్న సౌకర్యం అన్నమాట. నేను 24/7 గైనకాలజిస్ట్ ఇక్కడే ఉంటాను. ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, ఎమర్జెన్సీ అవుతుంది, వెంటనే ఆపరేషన్ చేయాలి, మత్ డాక్టర్ ఎక్కడి నుంచో రావాలి, ఆ లోపల తల్లి కాంప్రమైజ్ అవ్వచ్చు, బిడ్డ కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు, చెప్పలేము. అలాంటప్పుడు సార్ 24 అవర్స్ మనకి ఇక్కడే అవైలబిలిటీలో ఉంటారు. బిడ్డకి ఏమన్నా డిస్ట్రెస్ ఉంది, అట్లా ఏమన్నా ఉంది అంటే మేడం ఉంటారు. సో కాంబినేషన్ అనేది ముగ్గురు ఒకే చోటు ఉన్నాం కాబట్టి మీరు కూడా సేఫ్గా సెక్యూర్డ్గా ఉండే ప్లేస్ అనమాట. సో మీరు ఎవరికైనా చెప్పాలంటే కూడా మంచి హాస్పిటల్ ఉంది అని ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే కూడా మంచిది. ల్యాప్రోస్కోపీ కూడా మేడం బాగా ఎక్స్పీరియన్స్. క్యూబెక్టమీస్, ల్యాప్రోస్కోపీ, హిస్టెక్టమీస్ కానీ ఏమైనా సిస్ట్ ఉన్నా కానీ ఇవేమైనా కూడా చిన్న హోల్ ద్వారా మనం సర్జరీస్ అవి చేస్తామన్నమాట. పెద్ద హాస్పిటల్ పోయినప్పుడు ఏమైనా అవుతుందేమో అనేది హాస్పిటల్ పెద్ద బిల్లులు అనే ఆలోచన అయితే తీసేయండి. జస్ట్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం మా విద్యని ఇక్కడ వెళ్ళాలి అనే ప్రయత్నంతోనే హాస్పిటల్ స్టార్ట్ చేశాము. తిరుపతికి, కడపకి, రాయచోటికి ఉన్న అన్ని ఖర్చు ఎంతుందో అనేసి చూసుకొని దానికన్నా తక్కువే పెట్టాము, దానికన్నా ఎక్కువ లేదు. అట్లేమి మీరు ఖర్చుకి ఏదో పెద్ద హాస్పిటల్ పెట్టారు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ పెట్టారు, ఎక్కడి నుంచో వచ్చారు, ఖర్చు కూడా అలానే ఉంటుందనే అపోహ అయితే మీలో నుంచి తీసేసేయండి. ఖర్చు బయట కన్నా 10,000 5,000 కన్నా తక్కువే చేస్తున్నాము. ఎవరైనా వచ్చి చూపించుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ కూడా. అవన్నీ 10% తగ్గిస్తామంటున్నారు. మిగతా ఓపీ మాత్రం మీకు కన్సల్టేషన్ ఫీజు మాత్రం ఫ్రీ. ఏదన్నా మీకు డౌట్స్ వచ్చి చూపించుకోవచ్చు, చేయొచ్చు. మనము ప్రతి 2 నెలలకు ఒకతూరి ఇక్కడ ఒక క్లాసెస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ప్రతి ఎవ్రీ 2 మంత్స్కి ఒకతూరి ఒక్కొక్క అవగాహన సమస్యలు ఏర్పాటు చేసి ఒక్కొక్క వ్యాధి పైన మనం ఎలా డీల్ చేయాలా అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ పైన ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దాని గురించి సార్ మేడం చెప్పారు. ఇంకా ఇప్పుడు ట్రస్ట్ మీకు అన్ని వసతులు ఉన్నాయి. ఒక 1 మంత్లో హెల్త్ కార్డ్ అనేది కూడా ఒకటి మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఎవరైనా వచ్చి ఒక హెల్త్ కార్డ్ తీసుకుంటే 6 మంత్స్ వరకు ఓపీ ఫీ అనేది ఫ్రీ వాళ్ళకి. ఆ 6 మంత్స్లో వాళ్ళు ఎన్నిసార్లు అన్నా రావచ్చు, ఓపీ ఫీ మాత్రం ఫ్రీ. ల్యాబ్ మీద 10% డిస్కౌంట్ ఉంటుంది ఆ హెల్త్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి. ఫ్యామిలీ హెల్త్ కార్డ్ అని సపరేట్ ఉంటుంది, ఒక్కటే హెల్త్ కార్డ్ అని సపరేట్ ఉంటుంది. ఇందులో మా హాస్పిటల్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని నర్స్ ఒకడు వీడియో తీసి తయారు చేసింది. అయితే పెద్ద అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, కానీ మీకు కూడా ఒక అవకాశం ఉంటుందండి.